లోక రక్షకుడా ఆది సంభూతుడా లోక రక్షకుడా ఆరాధింతును స్తుతింతును గణపరతును నిన్ను కొనియాడేదన్ నీకే స్తోత్రము దేవ నీకే స్తోత్రము నీకే స్తోత్రము దేవ నీకే స్తోత్రము నీకే స్తోత్రము దేవ నీకే స్తోత్రము నీకే స్తోత్రము దేవ నీకే స్తోత్రము
రచించినటువంటి వారు మోగినేల రెవరెండ్ ఫెలోషిప్ అయినటువంటి మోజెస్ పాస్టర్ గారు, మరి ఈ యొక్క పాటను స్వరకల్పన చేసినటువంటి వారు కొమ్ము జోసఫ్ దైవకుమారి గారు, వాద్యములు వాయించిన సంగీతం ఆర్కెస్ట్రా వారు మున్నంగి జోషి బ్రదర్, వారి యొక్క కుటుంబ సభ్యులు బృందం. దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన
ఆయన ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు. దేవుడు ఆయన ఏం చేశాడు? ఊరికినే ప్రేమించలా. ఒక యవనస్తుడు దేవుడి దగ్గరకు రావడమే గొప్ప. అది కూడా ఆ యవనస్తుడు వచ్చి, ప్రభువా నేను యవనస్తుడే, నాకు కొంచెం ఒక మంచి భార్యనివ్వు అని అడగలేదు, మంచి బిడ్డలనివ్వు అని అడగలేదు, మంచి సంపద, ఆయన సంపద కలిగి ఉన్నవాడే, నా సంపదను అధికము చెయ్యి అని కోరలేదు. కానీ ఏమన్నాడు? నిత్య జీవం కావాలి. ఏం కావాలి? నిత్య జీవం కావాలి. అక్కడ ఆయన హృదయాన్ని పిండేశాడు, యేసు ప్రభువారి హృదయాన్ని పిండేశాడు యవనస్తుడు. ఏం కోరుతున్నాడని? నిత్య జీవాన్ని కోరుతున్నాడని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన్ను ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నేను దేవుని చేత ప్రేమింపబడాలి అంటే, నేను ముందు చెప్పాను కదా, దేని పట్ల ఉండాలి మన నిరీక్షణ? దేవుని పైన. ఆయన శక్తిని మనం తెలుసుకోవాలి. అసలు ఆ నిత్య జీవంలో ఉన్న విలువను మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? మన పాప జీవితంలో, మన రోత బ్రతుకులో, క్షణం మంచిగా ఉండి క్షణం తప్పిపోయే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? ఇక్కడ యవనస్తుడు కూడా ఫస్ట్ దేవుని చేత ప్రేమింపబడ్డాడు. తర్వాత ఆయనకి బాగా ఆస్తి ఉందంట. నీ ఆస్తిని అమ్మేసి బీదలకి ఇచ్చేసి నన్ను వచ్చి నాతో వెంబడించయ్యా అన్నాడు. కానీ వెంటనే తన ముఖం చిన్నపుచ్చుకొని దానికోసం దేవుడు కోరుకుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనలో అంత ఆశ ఉంది, ఆ ఆశను బట్టి ఆయన చెయ్యిందంటూ ఏదీ లేదు. దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడంటే ఆయన ఊరెక్కడో తెలియదు, ఆయన ఏ మార్గాన్ని వెళ్తుంటే ఆయన పరిగెత్తుకుంటా వచ్చాడో తెలియదు. ఇప్పుడు నేను ఆయన మిస్ అయిపోతానేమో అన్న ఆత్రంతో, ఆవేశంతో కానీ, అంత ఒక తృష్ణతో కానీ వచ్చిన మనిషి వెంటనే నీరు కారిపోయాడు. వచ్చిన మనిషి ఏం మామూలు మనిషి కాదు, నీలాంటి నాలాంటి మనిషి అస్సలే కాదు. నువ్వు నేను అసలు ఆ యవనస్తుడితో కనీసం పోల్చుకొని కూడా పోల్చుకోలేము. ఎందుకంటే ఆయన ఏం చేయడంట? నరహత్య చేయవద్దు. నరహత్య చేయడు అంటే నేను అవన్నీ పాటించానంటే ఆయన నరహత్య చేయలేదు, వ్యభిచరింపలేదు. ఏం చేయలేదు? వ్యభిచరింపలేదు. దొంగిలవద్దు అంటే దొంగతనం చేయలేదు. ఆయన బాల్యం నుంచి కూడా దొంగతనం చేయలేదు. నువ్వు నేను చేస్తాం, చేస్తానే ఉంటాం. తెచ్చుకున్న దాన్ని బట్టి దేవా క్షమించమని మళ్ళీ చేస్తాం, అంతేనా? వ్యభిచరింపవద్దు. ఒక మనిషిని మన తలంపుల్లో ఊహించుకున్నప్పుడు అదేంటి? వ్యభిచారం. నీ దేహానికి నీవే సంరక్షకుడివి. కొన్నిసార్లు దేవుడు జంతువును వదిలేసినట్టు మనిషిని వదిలేలా. దేవుడు మనిషికి ఏమిచ్చాడు? అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. మ్యాన్ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ యానిమల్ అని ఉంటుంది సైన్స్లో. అంటే మనిషి కూడా ఒక జంతువు లెక్కనే పరిగణించింది సైన్స్ అనేది. కానీ ఇంటెలిజెంట్, తెలివైన జంతువు మనిషి. అంటే ఏముంది నీకు నాకు? తెలివి ఉంది. కానీ ఆ తెలివి ఉన్నా సరే మనం ఏం చేస్తాం? అబద్ధ సాక్ష్యం పలుకవద్దు. అబద్ధ సాక్ష్యం. ఆయన ఏం పలకలేదు? అబద్ధ సాక్ష్యం పలకలేదు. నీ నోటి నుండి, నా నోటి నుండి రోజుకి 10 కనీసం 5 లోపైన అబద్ధాలు రాకపోతే మనకు ఒక రోజులో 24 గంటలు గడవదు. అది చిన్నదో పెద్దదో, అవసరమో అనవసరమో, అబద్ధం అబద్ధమే. కానీ అలాంటి అబద్ధం కూడా ఆడలేదు ఆయన. ఇంకొకటి, మోసపుచ్చవద్దు. మోసపుచ్చవద్దు. మోసపుచ్చేస్తాం మనం మనుషుల్ని. ఆ మోసం కూడా చేయలేదు ఆ యవనస్తుడు. దేవుడు ఏదన్నా పనప్పు చెప్తే ఎంతమంది మోసం చేస్తాం మనం దేవుణ్ణి? దేవుణ్ణి మనం ఒక తీర్మానం చేసుకుంటాం, ప్రార్థనలో నిలకడగా ఉంటానని, కానీ ఉండం. అది కూడా ఏంటి? మోసమే. నువ్వు మోసం అంటే ఏదో కోర్టులోకి వెళ్ళి అన్యాయంగా సాక్ష్యం చెప్పడం కాదు. నీ నోటి నుండి వచ్చే, నువ్వు నిలబెట్టుకోలేని ప్రతి మాట కూడా మోసపూరితమైనదే. అసలు ఆ మాట నీ నోట్లో నుంచి రాకపోవడమే బెటర్ అంటున్నాడు దేవుడు కొన్నిసార్లు. కానీ అట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా లేవే ఆయనలో. ఎవరిలో? యవనస్తుల్లో. ఇంకా మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు. తల్లిదండ్రుల్ని సన్మానించడం. ఎంతమంది సన్మానిస్తాము, ఎంతమంది సన్మానించము? తల్లిదండ్రులు అంటే మన కళ్ళ తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు, పెళ్ళైన వాళ్ళు అయితే అత్తగారి తల్లిదండ్రులు, మామగారి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు కూడా. ఇలాంటి చిన్న చిన్నవి కూడా తప్పిపోలేదు ఆయన. ఇలాంటి చిన్న చిన్న వాటిలో కూడా పడిపోలేదు ఆయన. అంత నిక్కర్సుగా ఉన్నాడు, అంత తృష్ణ కలిగి ఉన్నాడు. కానీ ఒక్కటే చెప్పాడు, అమ్మో ఏంటక్క ఆయన అంత మంచిగా ఉండి కనీసం ఆస్తిని అమ్మి ఇవ్వలేకపోయాడా? ఆ
ఇవ్వలేకపోయాడా? ఆస్తి నమ్మి ఇవ్వలేకపోయి ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఏంటక్క? నిత్య జీవం కోసం వచ్చాడుగా ఆయన. దేనికోసం వచ్చాడు ఆయన? నిత్య జీవం కోసం వచ్చాడుగా ఆయన. ఆయనకి కాస్తే ఎందుకు అని అనుకోవచ్చు మనం. దావీదు మహారాజు ఏమన్నాడు? నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా యవనస్తుడు నాకు తెలిసి చదువు ఉంటాడు, దాన్ని పాటించుంటాడు. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూచుకుంటే చాలు, ఇంకా మరేం చేయని అవసరం లేదు నిత్య జీవానికి వెళ్ళడానికి అని ఆ మాటని అడాప్ట్ చేసుకున్నాడు, ఆ మాటను తీసుకున్నాడు ఈయన. కానీ అది మాత్రమే కాదు, ఇంకా చేయవలసింది ఉంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే. అవి ఎవరు చెప్తారు నీకు నాకు అంటే, బైబుల్ మనకి ఇంత చెప్తే, ఈ ఇంత ఏం చేస్తుందంటే, బైబుల్ నువ్వు చదువుతావు కదా, బైబిల్లో నుంచి ఇంత జ్ఞానం వస్తుంది. ఆ ఇంత జ్ఞానం ఏం చెప్తుందంటే, దేవునికి దగ్గర్రా, దేవుని సమీపించు, దేవునితో మాట్లాడు అని చెప్తుంది. నువ్వు వన్స్ ఆ మాటలు విని, బైబిల్ చెప్పే ఈ చిన్న మాటలు విని దేవుని దగ్గరకు వచ్చి దేవునితో నీ సహవాసాన్ని పెంచుకున్నావంటే అస్సలు దేవుడు నీకు చరిత్రను చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయన చాలా తృష్ణతో వచ్చాడు, చాలా ఆశతో వచ్చాడు, చాలా ఆసక్తితో వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రతి ధర్మశాస్త్రాన్ని గైకొన్నాడు, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను గైకొన్నాడు, దేవుడు చెప్పిన ప్రతి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి అణువును కూడా మిస్ అవ్వకుండా ఆయన పాటించాడు. ఆ పాటించిన తర్వాత దేవుడు ఆయన ప్రేమించాడు, ప్రేమించి ఒక మాట చెప్పాడు. ఆ మాటను ఆయన దేవుడు ఆయన ప్రేమించాడు. అవన్నీ నేను ముందు నుంచే పాటిస్తున్నాను ప్రభు అన్నప్పుడు, పాటించిన తర్వాత లాస్ట్లో ఏం చెప్పాడు దేవుడు ప్రభువారు? ఇంకొకటి ఉంది, నీ ఆస్తి నమ్మి వేదలకిమ్ము. అక్కడ ఆయన ఆస్తి పరుడు కనుక గర్వం ఉంది అని కూడా చెప్పట్లేదు మనకి. ఆయన ఆస్తి పరుడు కనుక గర్వం ఉంది అని కూడా చెప్పట్లేదు అక్కడ బైబిల్ మనకి. కానీ ఆ ఆస్తిని ఆయన అమ్మి బీదలకు ఇవ్వలేక, దేవుని వైపు తిరగలేక నీరసిల్లిపోయాడు. మన జీవితంలో కూడా చెయ్యాలనుకుంటాం, తృష్ణ ఉంటుంది, కానీ చేయలేము మనుషులుగా. అక్కడ దేవుడు అందుకే ఒక మంచి సమాధానాన్ని, ఇప్పుడు మనం చదివిన అన్నింటికి ఒక్కటే సమాధానం, అదేంటంటే 27వ అధ్యాయం చదవండి. దేవునికి సమస్తమును సాధ్యమే. అంటే మన జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకొని వరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనకి ఎంత మాత్రం కూడా రాదు. మన జీవితం శుద్ధి చేయబడాలి అంటే, యవనులు తమ నడతలను శుద్ధి చేసుకోవాలి అంటే, యవనులు వాళ్ళు కళ్ళు చెప్పింది చేయకుండా ఉండాలంటే, యవనులు తమ కాళ్ళు చెప్పింది చేయకుండా ఉండాలంటే, యవనులు తమ మనసు చెప్పింది చేయకుండా ఉండాలంటే, యవనులు తమ ఆలోచనలు చెప్పింది చేయకుండా ఉండాలంటే ఎవరు సహాయం చేయాలి? దేవుడు సహాయం చేయాలి. ధర్మశాస్త్రం మనకి బోధించింది మన శరీరం మనల్ని పాటించనివ్వదు. ధర్మశాస్త్రం మనకు అన్నీ బోధించింది, ఏది మంచి ఏది చెడు, ఏది ప్లస్ ఏది మైనస్ అన్నీ చెప్పింది ధర్మశాస్త్రం. కానీ మన దేహం పాటించనివ్వదు. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా దేహం ద్వారా అపవాది మనల్ని శోధించాలనుకుంటాడు. మన ఆత్మ ఒక్కటే దేవుని చేతిలో ఉంది. ఆ ఆత్మను ఎప్పుడైతే మనం దేవునితో సహవాసంగా ఉంచుతామో అప్పుడు మన జీవితంలో అసాధ్యమైందంటూ ఏది ఉండదు. మన నడతలను అప్పుడు అపవిత్రపరిచేది ఏది ఉండదు. మన ఆలోచనలను అపవిత్రపరిచేది ఏది ఉండదు. ఎప్పుడు? దేవునికి మాత్రమే. మన నడతలను బట్టి మనం శుద్ధి చేసుకుంటే మరలా మన లోపల పడిపోతాం. నేను ఇది చేయకూడదు, నేను దేవునికి విధేయుడిగా ఉండాలి అని నీ కన్నుని నీ దేహాన్ని నీ మనస్సుని నీ ఆలోచనలు భద్రపరుచుకున్నావు అనుకో, కొంత మటుకు భద్రపరుచుకుంటావు, కానీ ఆ తర్వాత నీకు అది సాధ్యపడదు. మనుషునికి సమస్తము అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఆయన ఒకవేళ ప్రభువా, ఆయన చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆస్తి నమ్మి ఇవ్వమంటే, కానీ అదే మోకాళ్ళుని దేవుడు అక్కడ ఉన్నాడు కదా, ఆయన కాళ్ళు పట్టుకొని, ప్రభువా నిజంగా ఈ సంపద వల్ల నేను ఎవరిని మోసం చేయలా, ఎవరిని దొంగతనం చేయలా, నాకు సంపద ఉంది, నేను ఎంతమందితో తిరిగినా నాకు పర్వాలేదు, నేను డబ్బు కట్టి విడిపింపబడతాను అని తప్పు చేయలేదు ఆయన. ఈ సంపద ఉంది నాకు, నన్ను ఎవడేం చేయగలడు అన్న గర్వంతో ఆయన ఎప్పుడు ప్రవర్తించలా. అంటే ఒక విధంగా ఆయనకు ఆ సంపద మీద అంత ప్రీతి లేదు. అంతే కదా, సంపద ఉంది అంటే దాన్ని లగ్జూరియస్గా వాడేస్తారు కొంతమంది. ఆ యవ్వనుడు అలా లేడు. అంత సంపదలో కూడా ప్రతి దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? పాటించాడు. అది చాలా గొప్ప విషయం.
యవన కాలంలో 10,000 సంపాదించే తల్లిదండ్రుల దగ్గర 9,000 ఖర్చు చేసే పిల్లలు లేకపోలేదు. ఈ రోజుల్లో 10,000 తండ్రి సంపాదన అయితే 9,000 ఖర్చు చేసేయగలడు ఒక కొడుకు, 9,000 ఖర్చు చేసేయగలడు. ఏంటి నేను సంపాదిస్తున్నాను, నా మాట నువ్వు వినాలి అంటే కన్నావుగా చేయవా, కన్నావుగా చూడవా, ఎవరి కోసం సంపాదిస్తావు, ఎవరి కోసం కూడబెడతావు, నా కోసమేగా, నేనే ఖర్చు చేస్తున్నాను అందుకే. కానీ అలాంటి జీవితం మనం ఆ యవనస్తుల్లో చూడలా. ప్రతీదీ కూడా ఆ యవనస్తుడు ఏం చేశాడు, ప్రతి దానిలో కూడా భయము కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఒక్కటి చెప్పాడు దేవుడు, ఆ ఒక్కటి చేయడానికి ఆయన మనసు నిలుపుకోలేకపోయాడు, తన ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. అక్కడ యేసు ప్రభువు ఒక మంచి మాట చెప్తున్నారు, నిజమే, ఆ యవనస్తుడు గనక ప్రభువా ఇది నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయి, ఇది నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయి, దీనిపైన నాకు మనసు లేదు, దీన్ని బట్టి నేను ఏదో లగ్జూరియస్గా ఏమి లైఫ్ని నేనేం లీడ్ చేయట్లేదు, దీన్ని నా నుంచి తీసివే, ఆ మనసు నాకు రావట్లేదు, నా నుంచి దాన్ని తీసివే అని దేవుని కాళ్ళు పట్టుకుంటే దేవునికి సమస్తము సాధ్యం అయి ఉండొచ్చు. నీవు నేను చేసే పొరపాటు కూడా అంతే. మొట్టమొదటిగా ఏంటంటే ఆయనకున్నంత భక్తి మనలో ఉండదు, ఉండని మనం ఏం చేయాలి, కనీసం ఆయన కాళ్ళన్నా పట్టుకోవాలి, కనీసం ఏం చేయాలి అయితే కష్టపడాలి, లేదా కష్టపడేవాడి దగ్గరన్నా ఉండాలి, అప్పుడే కడుపు నిండింది, అవునా కాదా? నువ్వు కష్టపడలేవు, కనీసం కష్టపడేవాడి దగ్గర అణిగి మడిగి ఉన్నావు అనుకో, 3 పూట్ల అన్నం దొరికిద్ది, మంచి వస్త్రాలు ఉంటాయి. మన జీవితంలో మనం చేసే తప్పదే, మనకిష్టమైనప్పుడు ఆయన దగ్గరికి వస్తాము, మేలు పొందుకుంటాము, మళ్ళీ వెళ్ళిపోతాము. మన జీవితం ఏంటి, మన జీవితానికి విలువ ఏంటి అని తెలుసుకోము, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండవు. దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రండి, నాకు సమస్తము సాధ్యమే. ఆయన దగ్గరికి వస్తే ఆయన వల్ల మనకి జరగదంటూ ఏది ఉండదు. మన జీవితంలో ఒకటి జయించలేకపోతున్నామంటే జయించలేని దాని వైపు దయచేసి చూడొద్దు, జయించలేని దానివైపు అస్సలు చూడొద్దు. అసలు నిన్ను నిర్మించింది ఎవరు, అసలు నిన్ను కలుగు చేసింది ఎవడు, అసలు నిన్ను ఈ లోకంలో నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నది ఎవరు, ఆయన్ని పట్టుకో. ప్రభువా నువ్వు నన్ను నిర్మించావు, ఈ లోకంలో పడో, లోక ఆశల్లో పడో, నేను తప్పిపోయా, నేను పడిపోయా, నన్ను క్షమించు. నీకు అసాధ్యమైందంటూ ఆయన కాళ్ళ దగ్గర ఒక్కసారి పడిన నీవు మళ్ళీ లేవకుండా ఉండాలి, అది కూడా గొప్ప విషయం. ఆయన కాళ్ళ దగ్గర పడిన నీవేం చేయాలి, మళ్ళీ లేవకూడదు, పడిపోయి మళ్ళీ లేచి లోకాన్ని చూసినప్పుడు ఉరికెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ పడి, ఆహా దానికోసం కాదు, దేవుడు నీకోసం నా కోసం రక్తాన్ని కార్చింది, నువ్వు పద్దాక వెళ్ళి పాపం చేసి వచ్చి నా రక్తంలో మునుగు నేను ప్రక్షాళన చేస్తానని కాదు, దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చింది. కొన్నిసార్లు మన మనసులు మనల్ని నిలుపుకోలేము, ఇది చెయ్యొద్దు అనుకుంటాం కానీ చేస్తాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం కొంచెమే తెలుసుకోగలమేమో, కానీ దేవుని ఆత్మను బట్టి సమస్తాన్ని మనం తెలుసుకోగలం. హల్లెలూయా. కాబట్టి మనం దేన్ని పొందుకోవాలి, దేవుని ఆత్మను దేన్ని పొందుకోవాలి. నేను ఎగ్జాంపుల్ చిన్నది చేసి చూపిద్దాం అనుకున్నాను. మన జీవితంలో మనం ఎట్లాంటి వాళ్ళము, దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి అని చిన్నది చూపిస్తాను నేను. అందరికీ తెలిసిందే, కాకపోతే మీకు కొంచెం మీ హృదయాల్లో నాటుకోవాలని అంతే, తెలియాలి దేవుని శక్తిని, దేవుని మహిమను, మన జీవితంలో మనం ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయాలి తెలుసుకోవడానికి. ఇదేంటి చిన్ని పడవ, ఇదేంటి చిన్ని పడవ, ఇదేందో ఇట్రా తల్లి, ఇది నేను చేసి ఇక్కడ పెట్టేశా, దాన్ని పాడు చేయడానికి ఏం చేయగలవు నువ్వు, కీర్తి విడది, కొంచెం విడది కీర్తి, నువ్వురా, నువ్వేం చేయగలవు, దాన్ని నలిపేస్తావా, నలిపే, నెక్స్ట్ ఇంకొకరు వచ్చి ఏం చేస్తారు, నా చేతిలోకి పడవగా మార్చాను నేను దాన్ని, మళ్ళీ ఇది మామూలు పేపర్లాగా అయిపోయింది, నేను ఏం చేయాలి ప్రభువా. అందరూ వాక్యాన్ని మంచిగా చెప్తారు కానీ జనాల హృదయాల్లో ఏమవ్వదు, అది నాటుకోదు.
నేను చెప్పింది అలా ఉండకూడదు ప్రభువా. నువ్వు నన్ను నిలబెట్టుకున్నట్లయితే నాకు ఏదో ఒక చిన్ని జ్ఞానాన్ని ఇవ్వు.